కంపీట్ చేయగలదు మిగతా నగరాలతో, మహానగరాలతో. కానీ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఈ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇండస్ట్రియలిస్టులు మీతో సహా మొత్తం దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్ట్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వేసి అసలు మొత్తం అసలు సింగపూరు దేశాలు కూడా దాటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి, జిఎంఆర్ కానీ జీవీకే కానీ. అవునండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. దాదాపు వాళ్ళు ఇప్పుడు మన పక్కనే ఉన్న నవయుగా ఉంది, లేదంటే అంతా కూడా వాళ్ళ చేతికి వెళ్తూ ఉంది. ఏంటి ఎక్కడ మరి వాళ్ళకి పర్సనల్ ఏం కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. లోతుగా మనం అంత పరిస్థితి విచారించే పరిస్థితి లేదు కదా. నిజమే మీరు చెప్పింది, కృష్ణపట్నం పోర్టు అదానీ గారు తీసుకున్నారు, అట్లాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి గంగవరం పోర్టు కూడా తీసుకున్నారు. సో అదే సందర్భంలో వాళ్ళు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చూస్తున్నట్టుంది. విశాఖపట్నంలో డేటా సెంటర్ అని ఏదో పెట్టిపోతున్నారు ఆ విధంగా. ఎందుకు మొత్తానికి అయితే ఎట్లయితేమి, ఇప్పుడు రిలయన్స్ తర్వాత నువ్వా నేనా అన్నట్టు అదానీ కూడా డెవలప్ అయ్యారు. ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే మూడో రిచెస్ట్ పర్సన్, ఏషియాలో ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ అని చెప్తున్నారు. సో వాళ్ళకున్న వనరులు, వాళ్ళకున్నటువంటి పరిస్థితులు, ప్రభావంతో మొత్తానికి గొప్పగా అభివృద్ధి చెందుతున్నారు. అది ఆఫ్ కోర్స్ అక్కడ జరిగిన సందర్భం అది కరెక్టే. అదానీ గారు తీసుకున్నారు, అది కృష్ణపట్నం కానీ గంగపురం పోర్టు కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ కారణాలు ఏంటో మనకు తెలియదు. అంటే మన వాళ్ళు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో కూడా మనకు తెలియదు. ఒక్కళ్ళ గురించి కాదు, మీ హయాంకి ఇప్పటికీ పోల్చుకుంటే మన వాళ్ళు తగ్గుతున్నారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పెరుగుతున్నారు. అప్పుడేమో మీరు అక్కడ అన్ని రాష్ట్రాలకి వెళ్ళి మీరు అంటే జనరేషన్ లోపం అంటారా, లేదంటే ప్రభుత్వాలు ఏమన్నా ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలంటారా, ఏంటి కారణం, లేదా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ఉండడమా? బహుశా ఉండొచ్చు. గుజరాతీస్ వాళ్ళు మోడీ గారికి బాగా దగ్గర సంబంధాలు అని అన్నారు. బట్ నిన్న ఇండియా టుడేలో మన అదానీ గారు ఇచ్చున్నారు, నేను ఒక్క మోడీ గారితోనే కాదు మొదటి నుంచి ఉన్న గవర్నమెంట్లు అన్నింటిలో బాగా ఉన్నాము, రాజీవ్ గాంధీ గారు కానీ ఆ రోజుల్లో కూడా మంచిగా నేను డెవలప్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు ఆయన. ఆఫ్ కోర్స్ మనం వింటున్నది ఏంటి, మోడీ గారితో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆ విధంగా కూడా గ్రోత్ బాగా ఫినామినల్గా ఉందని వింటున్నాము మనం. మరి ఏది కారణాలైనా మన వాళ్ళు అంత డెవలప్మెంట్ జరగలేదు, అంత పైకి వెళ్ళలేదు. వెళ్ళబోతున్నట్టు అనిపించింది, మళ్ళీ వెనక తగ్గారు. అంటే మీ హయాంలో చూస్తే మీరు అని కాదు, మీ కాంటెంపరీస్ కానీ ఇటు పాలిటిక్స్లోకి వెళ్ళినా అటు బిజినెస్లోకి వెళ్ళినా ఒకటి సొంత ప్రాంతం నుంచి పై వరకు ఒక వృక్షం లాగా ఎదిగారు. అంటే చుట్టూ జనాలు చిన్నవాడినే అనుకోండి, నేను అంత పెద్దవాడినే కాదు. అలాంటి ఈ జనరేషన్ ఎందుకు అలా వెళ్ళలేకపోతుంది? జనరేషన్ మన వాళ్ళు బాగానే వెళ్తున్నారండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నేషనల్ హైవేస్ ఫర్ ఎగ్జాంపుల్, కాంట్రాక్టర్స్లో 50% పైనే మన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకనో ఫెయిల్ అయినారు, చాలామంది ఫెయిల్ అయినారు. అది తక్కువ రేట్లు కోట్ చేయడము, నంబర్ ఆఫ్ వర్క్స్ తీసుకొని అన్హెల్తీ కాంపిటీషన్లో పాల్గొని ఆ విధంగా దెబ్బతిని చాలామంది ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఎట్లో సర్వే అవుతున్నాం మేము. అందువల్ల ఏంటంటే మరీ ఆతృతకు పోయి ఎట్లంటే అట్లా చేస్తే కూడా ప్రమాదాలు వస్తాయనేది మనకు ఒక పెద్ద ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. మనవాళ్ళు మటుకు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయగలిగినటువంటి. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇచ్చినటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో మన వాళ్ళందరూ వెళ్ళి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అవి పెట్టినాయి, మనం పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫార్మాసిటికల్స్ ఉన్నాయి, ఇవన్నీ వింటున్నాం మనం. కానీ వాటిల్లో కూడా కొంత ఇబ్బందులు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి మనకు. మన వాళ్ళకి అసలు మనిషి ఏదైనా కూడా ధ్యేయం సరిగా ఉండాలి, మార్గం కూడా సరిగా ఉండాలి, అది ఉంటే బాగానే సక్సెస్ అవుతారు. అట్లా కాకుండా ఏదో తాత్కాలికంగా పైసలు తీసుకుందాం, బ్యాంకుల దగ్గర అప్పులు చేద్దాం, వాటికి కట్టినా కట్టకపోయినా పర్వాలేదు అనుకునే పరిస్థితులు వస్తే మటుకు అది చాలా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇంకా అవతల మార్కెట్లో ఏముంటుంది, వాల్యూ ఏముంటుంది వాళ్ళకి. అందువల్ల ఎవరైనా సరిగా సరైనటువంటి ధ్యేయం, సరైనటువంటి మార్గం ఎంచుకున్నట్టయితే బాగానే ఉంటారు. అది మనకు ఎన్ని గుణపంటాలు అన్నమాట. ఏది ఏమైనా సరే భవిష్యత్తులో కూడా మన వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది కాబట్టి రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ధ్యేయంతో పాటు మంచి మార్గం కూడా ఉంటే ఉండొద్దా? ఎందుకంటే మీరు అందరూ ఉండాలి, కొన్ని మోరల్స్ సెట్ చేశారు ఆల్రెడీ బిజినెస్ లోనా పాలిటిక్స్ లోనా. ఇది మీ చిన్న చిన్న లెవెల్ అయినప్పటికీ కూడా ఏదో మాకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, కానీ ఎట్లో గట్టు తట్టుకొని ఎవరికి అట్లా చేయకుండా అటువంటి మార్గాలు అనుసరించకుండా సర్వైవ్ అయినాం.
అందువల్ల అంతకంటే ఉత్తమం ఒకటి ఉండదు, అంతకంటే సంతోషం ఒకటి ఉండదు. పండుకుంటే నిద్ర సక్రంగా వచ్చేటట్టు ఉండాలి, కానీ మనం అసలు అదే పది అటు చేయాలన్నా ఇది అటు చేయాలనే పద్ధతిలో మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మనం గిల్టీనెస్ ఉంటుంది, నిద్ర కూడా సరిగా రాదు. రాజమోహన్ రెడ్డి గారు, వ్యక్తిగా ఫస్ట్ మీరు మీ ప్రాంతం ముఖ్యంగా ఆత్మకూరు కానీ ఇవన్నీ వెనకబడ్డ ప్రాంతాలే, కొంత కరువు ప్రాంతాలే. అవును, అలాంటి చోట మీరు పేదరికము కరువు మీ చుట్టుపక్కల అయితే చూసుంటారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ అని పేరే కానీ ఉదయగిరి కానీ ఆత్మకూరు ఏరియాలో కొన్ని చాలా ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అసలు ఒక విధంగా పోలిస్తే తెలంగాణలో రాయలసీమలో ఉండే బ్యాక్వర్డ్ ఏరియాస్ కంటే కూడా ఉదయగిరి ప్రాంతంలోటి మరిపోడు కానీ మిగతా ప్రాంతాలన్నీ కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్. అటువంటి ఏరియాస్లో ఇప్పుడు రాజశేఖర్ గారి పుణ్యాన్ని నీళ్లు వచ్చే అవకాశాలు కల్పిస్తాడు ఆయన. అవిలగొండ ప్రాజెక్టు కానివ్వండి, హై లెవెల్ కెనాల్స్ అవన్నీ కూడా అవన్నీ పూర్తయితే అక్కడ కూడా నీటిపారుదల వ్యవస్థలు ఏర్పడతాయి, అక్కడ రైతులు అక్కడ ప్రజలు కూడా బాగుపడేదానికి అవకాశాలు ఉన్నాయి. నేను అనేది ఒకటి పేదరికము ఇలాంటివి కూడా మీరు బాగా చూసాం చూశారు, మరోవైపు అభివృద్ధి కూడా ఆ రెండు చూస్తున్నారు. ఈరోజు ప్రభుత్వాలు సంక్షేమం అంటే పేదరికం నుంచి పక్క బయట వేయడానికి సంక్షేమం ప్రతి ఇంటికి కూడా డబ్బులు అందిస్తుంది, నేరుగా ఇళ్లలోకే డబ్బులు అందిస్తుంది, దానివల్ల పేదరికం నుంచి బయటపడవచ్చు. కానీ అభివృద్ధి పరిస్థితి ఏంటి, ఏది ముఖ్యమంటారు, బ్యాలెన్స్ ఎలా ఉండాలంటారు? అంటే అమ్మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఫర్ ఎగ్జాంపుల్, మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయన అంటున్నారు సంక్షేమం, సంక్షేమంతో అభివృద్ధి కూడా ఉందని నా ఉద్దేశం. ఉదాహరణకి ఈనాడు ఏ పల్లెకి వెళ్ళండి, అక్కడ ఏర్పరిచినటువంటి సచివాలయాలు కానివ్వండి, గ్రామ సచివాలయం కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, విలేజ్ క్లినిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ చక్కగా తయారు చేయడం కానీ, ఆ స్కూల్స్ ఎంత చక్కగా ఉన్నాయండి ఇప్పుడు, అంతకుముందు పాడుబడి ఉండే ప్రతి స్కూల్ను బాగు చేస్తున్నారు. తర్వాత అక్కడ టాయిలెట్స్, గర్ల్ చిల్డ్రన్ ఎంత అవస్థపడేవాళ్ళు ఆ రోజుల్లో, అటువంటిది కాకుండా ఈనాడు ప్రతి స్కూల్ కూడా కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉండవు. కార్పొరేట్స్ ఇంత డబ్బుల కొరకే కదా వాళ్ళు పెట్టుకుంటారు, కొందరైతే తడికలు వేసి పెట్టి కూడా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఏమి ఉండదు, అక్కడ వస్తువులు ఉండవు, పాడు ఉండవు, టీచింగ్ స్టాఫ్ సరిగా ఉండరు, కాంపిటెంట్ ఉపాధ్యాయులు ఉండరు, ఏమి ఉండకపోయినా సరే ఇంగ్లీష్ మీడియం అని చెప్పే పద్ధతిలో అక్కడెక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి బస్సులు పెట్టి కూడా పిల్లలు వచ్చే పరిస్థితులు ఏర్పరిచారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితులు నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ ఇప్పుడు తయారు, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కూడా జరుగుతుంది, థర్డ్ ఫేజ్ పూర్తయ్యే లోపల మొత్తం స్కూల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా టాప్ క్లాస్గా బిల్డింగ్స్ కానివ్వండి, వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచెస్ కానివ్వండి, వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ కానివ్వండి, వాళ్ళ స్కూల్ డ్రెస్ కానివ్వండి, బూట్ కానివ్వండి, సాక్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నీ సరఫరా చేస్తున్నారే. ఒక గొప్ప నాలెడ్జబుల్ సొసైటీని తయారు చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక గొప్ప విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేస్తున్నాడు. ఒక బాగా ధనికులే కాదు, ధనికుల పిల్లలే కాకుండా పేద ఇంటి పిల్లలు కూడా, పేద వర్గాల్లో ప్రజలు పిల్లలందరూ కూడా గొప్ప విజ్ఞానవంతులు అవుతున్నారు. చదువు ఉంటేనే కదా ఏదైనా కూడా, చదువు లేని దేవుని చేయగలరు. ఇప్పుడు అంబేద్కర్ గారు అంత గొప్ప మన రాజ్యాంగాన్ని రచయించాడంటే ఆయన చదువుకోబట్టే కదా. అబ్దుల్ కలాం గారు కూడా గొప్ప సైంటిస్ట్, డిఫెన్స్ సైంటిస్ట్ అయినాడంటే ఆయన చదువు ఉండబట్టే కదా, మిగతా బ్రదర్స్ కాలేకపోయారు కదా. అందువల్ల ఏంటంటే గొప్ప విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అభినందించాలి మనం నిజంగా. దానికి బదులుగా రాజకీయ కారణాలతో ఉన్నటువంటి మీడియానంతా ఉపయోగించుకొని, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రెస్ మీడియా కానివ్వండి, ప్రతిరోజు బురద పోయడమే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా తప్పు పట్టడమే, రోజు తన మీద పెద్ద క్యాప్షన్ తోటి, పెద్ద హెడ్డింగ్స్ తోటి, ఆ ప్రెస్ అంతా అదే, టీవీలంతా అదే, బురద పోయడమే పదా, పోయడమే పోయడం, కడుక్కుంటే నీ శాతం అయితే కడుక్కో, లేకపోతే అనుభవించు అన్నట్లుగానే ఉంది. అందువల్ల సంక్షేమ కార్యక్రమం, అందులో పర్టికులర్లీ కోవిడ్ వచ్చినటువంటి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా సమాజంలో ఎంత ఇబ్బందులు పడ్డారండి పేద ప్రజలు, మనం చూసాం మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి, మిగతా దేశాల్లో కూడా ఎంత ఇబ్బంది పడ్డా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మటుకు పేదలందరూ సుఖంగా బ్రతికారు, పేదలందరికీ ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఎవరు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి లేదు. అది విధి విపరీతం వల్ల మంచి జరుగుబాటు కుటుంబాల్లో కూడా చనిపోవడం కూడా జరిగింది, కానీ దానికి మనం ఏం చేయలేము, ఇది వంచి చేతిలో మనందరం కూడా. అందువల్ల ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారిని పనిగట్టుకొని తప్పు పడుతూ పనిగట్టుకొని తనని విమర్శించడము, అందులో మరీ ఎలక్షన్ టైం ఒక 1 ఇయర్ దాదాపు ఉంది కాబట్టి మరీ ఎక్కువైపోయింది విమర్శలు కానివ్వండి, ఈ బురద వేయడం కానివ్వండి, ఆయన ఏ పని చేసినా తప్పు పట్టడమే పని. కానీ అంటే మీరు అన్నారు హ్యూమన్ రిసోర్స్ ఒక విజ్ఞానవంతమైన సమాజానికి ఈరోజు పునాదులు వేశారు, ఆ సమాజం దిశగా తీసుకొస్తున్నారు, మంచి హ్యూమన్ రిసోర్స్ను తయారు చేస్తున్నారు. కానీ అది ఒకవైపు హ్యూమన్ రిసోర్స్ తయారవుతున్నారు, వాళ్ళు